హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అవి మీరు చూస్తున్న ఎంక్ ఫార్మర్ రెడ్డి జార్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చేసి మనకి క్యూఎల్ బడ్ పెంచుకుంటాం కదండి అవి డైలీ ఎగ్ పెట్టాలంటే మేము ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి తర్వాత వచ్చేసి అవి ఎగ్ పెట్టిన తర్వాత పొదుగుతాయండి వీటికి పిల్లలు చేస్తే కూడా కాకుంటే మనం అలా కేజీలో ఎక్కువ సంఖ్య చేస్తే పిల్లలైతే పెట్టవు ఆ పొదిగేటప్పుడు వాటి లక్షణం గురించి కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పూర్తి వరకు చూడండి స్కిప్ కొట్టకుండా మీరు ఇక్కడ చూసినట్టయితే నేను నార్మల్గా పెంచుతున్నానండి కేజీలోని ఓన్లీ మీట్ పర్పస్కి మాత్రమే చూడండి మీకు ఇక్కడ ఫీడ్ తింటున్నాయి కదా ఈ ఫీడ్ వచ్చేసి రెడీమేడ్ ఫీడ్ అండి రెడీమేడ్ ఫీడ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే నార్మల్ ఫీడు ఇవి కూడా మన ఫీడ్ పెట్టిన దానికి తగ్గట్టుగానే ఎగ్స్ పెడుతున్నాయి ఆ ఫీడ్ కొంచెం క్వాలిటీ ఉన్న ఫీడ్ ఇస్తే ఎగ్గో బా బాగుంటుంది ఎగ్గో లేయింగ్ అనేది లేదు మన ఫీడ్ ఫీడ్ అనేది నార్మల్గా ఇచ్చినట్టయితే ఎగ్స్ అనేది రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఇలా పెడుతున్నాయి లేయింగ్ అయితే ఆఫ్ చేస్తున్నాయి గురించి అయితే మీరు తప్పనిసరిగా కొంచెం ఫేడర్ సైజ్ ఇలాంటివి కాకుండా కొంచెం మంచివి తీసుకొని మీరు పెంచుకోదలుచుకుంటే ఒక ఇరవై ముప్పై అయితే పెంచుకోవచ్చు ఇంటి దగ్గర ఈజీగా మీరు మీట్ పర్పస్కి కానీ ఎగ్ పర్పస్కి కానీ అయితే పెంచుకోవచ్చు ఇవి ఎగ్ కూడా బాగుంటుందండి నేను చాలా బాగా అయితే మీకు అవి ఎలా ఉడికించుకొని తినాలి వాటి వాళ్ళ ఉపయోగం ఏంటనేది ముందు వీడియోలో చెప్పాను చూడండి ఇక్కడైతే ఒకటే రెండు ఎగ్స్ అయితే పెట్టినవి చివరికి అయితే పడిపోతున్నాయండి ఈ కేజీలో కన్నా బయట అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ సంఖ్యలో ఉంటే కొంచెం మట్టి ఉండి చిన్నది రేగులలాగా వేసుకొని చిన్న మెస్ వేసుకొని అడుగున మట్టి ఉంటే మన ఫీడర్స్ అని పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుందండి కేజీలో అయితే ఎగ్ అనేది చాలా డ్యామేజ్ అయితే అవుతుంది ఆ పెట్టిన నాలుగు మూడు పెడుతున్నాయి కానీ కిందనే కేజీ అయితే అటు ఇటు దొరించేస్తున్నాయి కాళ్ళుతో అందువల్ల ఎగ్ అనేది డ్యామేజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రజెంట్ అయితే ఈ బాగానే ఉన్నాయి ఎగ్స్ ఎగ్స్ అనేవి బాగానే ఉన్నాయి ఇవి కూడా రెండు రోజులు కోట మూడు రోజులు కోటే ఇలాగైతే పెడుతున్నాయండి ఇందులో ఫిమేల్స్ అయితే ఉన్నాయి మనకు వచ్చేసి క్యూవల్స్ని వన్ ఇస్ట్ త్రీ రేషియాలో అయితే ఉంచుకోవాలి త్రీ అయితే మే ఫీమేల్స్ ఉంచుకుంటే వన్ మేల్ అయితే ఉండాలి ఇక్కడ చూడండి ఇది మేల్ అనమాట అలా చివరిని చూడండి ఆ రెండు ఫిమేల్స్ మీకు మేల్ అండ్ ఫిమేల్ ఐడెంటిఫికేషన్ నేను త్వరలో ఒక వీడియో చేస్తాను మన పెద్దవాటిలో మేల్ అండ్ ఫిమేల్ ఐడెంటిఫికేషన్ అనేది ఒక రెండు మూడు రకాలుగా అయితే తెలుసుకోవచ్చు ఇందులో మెయిన్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి రైట్ సైడ్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా ఆ చెస్ట్ అనేది ఆ చెస్ట్ బ్రౌన్ కలర్లో ఉన్నది మీకు మేల్ అనమాట ఇక్కడ చూడండి ఫిమేల్స్ ఏవైతే ఉన్నాయో ఒక మూడు రోజుల్లో ఒక ఎనిమిది ఎగ్స్ అయితే పెట్టేయండి మొన్న అయితే నా మూడు పెట్టినాయి ఈ రోజు రెండు అంతకుముందు అవి పెట్టేవి ఇంకా పెడతా ఉంటాయి కాకుండా అవి ఫీడ్ అనేది నేనైతే కొంచెం రేట్ ఎక్కువైపోతుందని చెప్పేసి కొంచెం తక్కువ చేస్తున్నాను మీకు అందులో బిగ్ ఫీమేల్స్ ఉన్నాయండి అవి పెట్టినట్టే అనుకుంటున్నాను అవి ఏ పెడతానో నాకు ఐడియా తెలియట్లేదు నైట్ టైం అయితే పెట్టేస్తున్నాయి నేను ఈవినింగ్ సిక్స్ సిక్స్ చూసినా కానీ అవి ఏం పెట్టట్లేదు మనకి సెవెన్ థర్టీకి ఇలా పెట్టేస్తున్నట్టున్నాయి మనకి ఎర్లీ మార్నింగ్ నేను చూసుకుంటే ఇక్కడ కేజీలు అయితే ఉంటున్నాయి ఇక్కడ కేజీ మేము పెట్టేస్తే కింద నేను నాటుకోళ్ళు ఉన్నాయండి అవి ఏం చేస్తున్నా ఎగ్స్ అనేవి పొడి చేస్తున్నాయి అందు గురించి కేజీలో ఎక్కువ సంఖ్యలో లేయింగ్ పెట్టే క్యూల్స్ని పెంచడం అంత మంచిది కాదండి ఎందుకంటే ఎగ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది కేజీలో కూడా అటు ఇటు ఐరన్ కేజీలో దొరలడం వల్ల ఎగ్ అనేది చిదిగిపోద్ది గురించి కొంచెం మట్టిలో ఉండేటట్టు పెంచుకోండి క్యూల్ చూడండి బాగా ఎదిగింది అయితే ఎలా ఉంటుంది ఫిమేలు దీని వెయిట్ వచ్చేసి వన్ సిక్స్టీ నుంచి వన్ ఎయిటీ గ్రామ్స్ అయితే ఉంటుందండి అలా ఉన్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఫీడ్ ఇచ్చినట్టయితే మంచి ఎగ్ లేయింగ్ అనేది బాగుంటుంది ఈ క్యూల్స్ మనకు వచ్చేసి చూడండి ఎక్కువ సంఖ్యలో పెట్టి ఇరుకిరుగ్గా పెట్టి మనం ఏదైతే ఫీడ్ అనేది కొంచెం లేట్గా ఇచ్చామో ఇవి ఏం చేస్తాయి అంటే ఈ లోపు ఒకదాని వెంట్రుకలు ఒకటి పీకేసుకుంటాయండి అది ఆకలితో ఉంటే వెంట్రుకలు పొడిచేసుకుంటాయి అదొకటి తర్వాత వచ్చేసి మనకి మేల్స్ ఉన్నాయి కదా మేల్ క్యూఎల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తాయి ఫిమేల్స్ని ఇంకా అస్తమాను క్రాసింగ్ చేయడానికి ఎక్కుతూ ఉంటాయి మీదకి ఎక్కడం వల్ల ఆ మూత ఇలా పొడిస్తాయి కదండి వీపు మీద వెంట్రుకలు పొడిసినప్పుడు ఆ వెంట్రుకలు అనేవి ఊడిపోయి షాపుగా అయిపోతున్నాయి దీనికైతే మనకి కేజీ అనేది ఇరికైపోయింది మన గిన్నె గొడవ కూడా రెండు తెచ్చి ఇందులో పెట్టాను కేజీ సరిపాక కేజీ అనేది తయారు చేస్తున్నాను కాకుండా ఐరన్ మెస్ రేట్ ఎక్కువగా ఉంది దాని గురించి కొంచెం ఆలోచిస్తున్నాను ఒక వారం రోజులు అయితే తయారు చేసి వీటిని సపరేట్ చేసేస్తానండి మీరు మాత్రం ఇలా ఇరుగ్గా అయితే పెంచకండి నాకు కుదరకైతే అందాక ఇలా పెంచుతున్నాను ఇవి జ్యూస్ అయితే మీరు కూడా చిన్న ఇరుకున్న కేజీలో ఎక్కువ క్యూల్స్ అనేది పెట్టద్దు కొంచెం విడివిడిగానే ఉంచాలి ఒక టూ ఇంటూ టూ కేజీలో ఒక నాలుగు ఐదు క్యూల్స్ పెట్టుకుంటే మీకు హ్యాపీగా ఉంటాయి అంతేగాని అంతకు మించి అయితే ఎక్కువ పెట్టకూడదు మీరు ఇక్కడ చూడండి చివరినది కూర్చుంది కదా పడుకుంది కదా అది ఆల్రెడీ లేయింగ్ స్టార్ట్ చేసి లేయింగ్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మీకు అలాగా పడుకున్నట్టు కనిపిస్తాయండి పడుకొని అటు ఇటు చూపులు చూస్తూ ఉంటాయి పొదుపు కోసం మీకు అలా పడుకొని నార్మల్గా ఈ పైకి లేచి అటు ఇటు చూస్తున్నట్టయితే అవి ఆల్రెడీ ఎగ్ పెట్టి పొదగడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం అనమాట ఆ సూచన అనేది అలా ఉంటుంది వాటికి కాకుండా అలా రెండు మూడు రోజులు అలా చూస్తాయండి అప్పుడప్పుడు మన నార్మల్గా క్యూల్స్ మామూలుగా అలాగే దిక్కులు చూస్తుంటాయి కాబట్టి మనం నార్మల్గా అనుకుంటాం కానీ ఎగ్ పెట్టి ఎండింగ్లోకి ఏమైనా వచ్చేసాయి ఆ పొదుగు ఉంటే బాగుంటుందని అలాగ డల్లగా ఉన్నట్టు ఉంటాయి పొదుగు ఎలా పెట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అత స్వయమయంగా అలా పొడుకొని ఆలోచిస్తుంటాయి అటు ఇటు చూస్తూ అలాంటప్పుడు అయితే మీరు వాటికి నార్మల్గా విడిగా పెంచాలండి విడిగా పెంచి ఎలా కేజీలో గుంపుగా కాకుండా విడిగా పెంచి అది విడిగా ఒక దగ్గర లేయింగ్ పెట్టేటప్పుడు దానికి చిన్న నష్టం అనేది క్రియేట్ చేసి ఆ పెట్టిన గుడ్లు పెట్టిన దగ్గర వదిలేస్తే అది ఏం చేస్తుంది అంటే లాస్ట్ ఎగ్ పెట్టిన తర్వాత అందమైన పొదుగుతుందండి ఇప్పుడు కూర్చో పడుకుంది కదా అలాగే అందమైన పొదిగి పిల్లలు చేస్తుంది తప్పనిసరిగా చాలామంది పిల్లలు చేయమని అనుకుంటారు చేస్తాయండి తప్పనిసరిగా మనం ఇలా కేజీలు ఇరుగిరిగ్గా పెట్టి మనం పెట్టిన గుడ్లు అలా బయట తీసేస్తుంటాం కాబట్టి ఒకవేళ దానికి ఇక్కడ అనేది పెర్ఫెక్ట్గా ఉండదు గురించి అది పొదిగి అనేది రెండు రోజుల్లో పొదిగిపోద్ది అండి విడిపోద్ది అనమాట అలా రెండు రోజులు అటు ఇటు పడుకుంటుంది అది మామూలు నార్మల్గా రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటాం అప్పుడు పొదిగిపోద్ది మళ్ళీ అది ఎగ్గ లేయింగ్ అనేది రెండు ఒక కొన్ని రోజులు పోయాకైతే స్టార్ట్ చేస్తుంది మళ్ళీ క్రాసింగ్ అయిపోతుంటే అలాగైతే పొదుగు మిస్ అయిపోద్ది గురించి పెద్దగా ఎవరో పిల్లలు చేయదేమని అనుకుంటారు కానీ అయితే ఇది మన విడివిడిగా పెంచారండి ఒక మూడు మే ఫిమేల్స్ను ఒక మేలు కలిపి వేరేగా పెంచినట్టయితే కిందనే మట్టి అది ఉంటే మట్టిలో గొయ్యలు తవ్వుకొని ఆ చిన్న నెస్ట్లా చేసుకొని ఆ మట్టిలో గుడ్లు పెడతదండి మీరు అలా కాకుంటే చిన్నది నెస్ట్లాగా కూడా తయారు చేయొచ్చు మనకు రాబిట్కి నెస్ట్ బాక్స్ అది ఎలా పెడుతుంటారో అలా మనం నెస్ట్లా పెడుతుంటే అందులోకి దూరం వెళ్ళి ఆ గడ్డిలాడు తీస్తే అందరికి వెళ్ళి అక్కడ ఎగ్స్ అనేది పెడుతుంది పెట్టిన తర్వాత ఒక పన్నెండు పది ఎనిమిది ఇలా పెడతదండి పెట్టాక దాని మీద పొదగడానికి అయితే ట్రై చేస్తుంది పొదిగి పిల్లల కూడా చేస్తుంది హ్యాపీగా అలాగ కూడా మనం అయితే ఇవి పెంచుకోవచ్చు కానీ నేను అలాగే పెంచాలనుకున్నాను కాకపోతే ఇక్కడ కేజీ కానీ నాకైతే బయట ప్లేస్ లేదు అక్కడ డాగ్స్ ఒక పక్క పిల్లులు కుక్కలు అన్నీ ఉన్నాయండి బయట వేటాడే జీవులు ఎక్కువ కాబట్టి నాకైతే కుదరట్లేదు ఫ్యూచర్లో నేను ట్రై చేస్తాను ఇన్ని క్యూల్స్ అయితే ఉంచను నాకు ఇరికైపోయింది ఇక్కడ కొన్ని అయితే తగ్గించేస్తానండి ఇందులో కొన్ని తగ్గించేసి ఒక ఆరో ఏడో ఉంచుతాను ఉంచి వాటి ద్వారా అయితే నేను ఫ్యూచర్లో ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుదరట్లేదు ఎప్పుడు గుడ్లు అప్పుడే ఉడకబెట్టేస్తాను నేను మనకి హ్యాచింగ్ మిషన్ తయారు చేద్దాం కానీ ఇప్పుడు కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది అందు గురించి అయితే నేను అది కూడా ఫ్యూచర్లోనే మీకు క్యూ లెగ్ కానీ డక్స్ ఎగ్ కానీ ఎలా హ్యాచ్ చేసుకోవాలి ఇంటి దగ్గర అనేది మిషన్ అనేది దాని గురించి చెప్తూ ఉంటాను ఒకవేళ లేదనుకుంటే మీరు గూగుల్ సెర్చ్ చేయండి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే మీకు బోల్డ్ హ్యాచింగ్ మిషన్ గురించి అయితే చాలామంది బ్రదర్స్ అయితే చెప్పారు అందులో మీకు ఏది రీజనబుల్గా ఉంటుందో అది అయితే మీరు తయారు చేసుకోండి హ్యాచింగ్ చేసుకొని ఆ చిక్స్ అనేది పెంచుకోవచ్చు లేదని చిక్స్ కొనుక్కుంటే క్యూల్ చిక్స్ చిక్ వచ్చేసి సెవెన్ రూపీస్ ఇలా పడుతుంది ప్లేస్ని బట్టి ఎయిట్ రూపీస్ వరకు కూడా అమ్ముతున్నారు వాటిని కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్